ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా బ్రో శరణ మాతాజీ బోలో లక్ష్మీ స్వామికి శ్రీ శారదాంబ దేవికి జనని శ్రీ శారదాంబ దేవికి దాసుడనై శరణు జసి ధరణిలోదలతో దోషములన్ని దృంచవే వాసిగ జగదమ్మ నీకు వందనమమ్మ మా తొలి పూజ నీదేనయ్యా ముగిసాది. ఇప్పుడు జరిగేది నరసింహస్వామి మూర్చబడడం. ఈ యొక్క మూడవ భాగం జరిగేది లచ్చరామ్ బృందంచే ధని గ్రామం మండల సారంగపూర్ నిర్మల్చే ఈ యొక్క వీరి వారలచే జరుగుతున్నది. సరే, ఈ తక్షణమున ఆ చెంచు లక్ష్మి నాతో యొక్క మాటలు ఆడక నా యొక్క నేను ఇక్కడ మూర్చబడాలని నా యొక్క కోరిక ఉన్నాను. మరి మూర్చబడితే ఆ చెంచు లక్ష్మి వచ్చి మరి నన్ను కాస్త మరి ఆలన పాలన చేసునా చెయ్యదా కాస్త చూసదు గాక. సరే నిజమా. అటంబుయాలనే బోటి దూటంబుయాలనే దూటి అటంబుయాలనే బోటి నా వెనువెంబడ మాత్రము ఒక బెబ్బిలి అనగా ఏంటి పెద్ద పులి లాంటిగా వెళ్తున్నావి. సరేను, నేను కూడా అడవి ప్రవేశములో చెంచు లక్ష్మి అంటే ఎటువంటి నీకు కూడా తెలియదు కావచ్చును. సరే, ఇప్పుడు నీవేమంటున్నావు? వస్తున్నాడు నేను. అరే విజయ స్వామి. ఓయ్ విజయ, దీనితో ఒక నాటకం ఆడదాం. ఎలా అనగా చూడు, నేను మూర్చబడి కింద పడతాను. ఇది 12 బిగల పరిబండ. ఈ పరిబండ పైన నేను పడిపోతాను. నీ వెళ్ళి అమ్మ మా రాజు కింద పడ్డాడు తల్లి, మా రాజును లేవనెత్తే 5 సుట్లు ప్రదక్షిణ చేస్తే అమ్మ మా గ్రహస్థలం మేము పోతామని చెప్పింది ఏదొకటి చెప్పి ఆమెను ఆలన పాలన చేసి తీసుకురమ్ము. సరేను. సరేనా? సరే విజయ, నేను ఇక్కడ మూర్చబడుతున్నా. ఓహో, నరసింహ స్వామి నారాయణమూర్తినే గాని ఆ యొక్క శత్రు లక్ష్మిని చూసేనే కానీ ఇక్కడ మూర్చబడ్డాడు. సరే, మరి ఆ యొక్క శత్రు లక్ష్మిని వేడుకుంటాను. అమ్మా, ఎవరు మీ అమ్మా? కిందలకు వచ్చా? మేము ప్రధానులము. మా యొక్క స్వామి మూర్చబడ్డాడు, మీరు ఒకసారి వచ్చి. మీరు ఎవరైనా, మీరు మంత్రికులైనా మీ స్వామి అయినా మీతో మాకేమన్నా అవసరమా? మమ్మల్ని రా రమ్మని చెప్పి బ్రతిమాలేస్తున్నారు, మేము మాత్రము రాము. అమ్మా, లేదు లేదు, మీరు రావాలి. ఒకసారి వచ్చి అయినా కానీ స్వామి చుట్టూ ప్రదర్శన జరిగాది. అక్కడ మూర్చవచ్చాది.
అయితే మూర్చ వస్తే ఎవరేమని చెప్పారు? ఆ యొక్క దేవుడు వచ్చే వాళ్ళ వద్దకు వెళ్ళాము. ఒక దేవత మాత్రం ఏమని చెప్పాది? ఆ యొక్క చంచలక్ష్మి వచ్చి 5 సుత్ల ప్రదక్షిణ చేసినట్టయితే నరసింహస్వామి నారాయణ మూర్తి లేస్తాడు, లేకుంటే మాత్రం లేవడని చెప్పి అన్నది. అందుకని చెప్పి నీ దగ్గరికి వచ్చానమ్మాట. మేము వచ్చాము. అవును సరేను, ఇదిగో వస్తున్నాను. కానీ నేను మాత్రం ముట్టను. ఇక్కడ ఉన్నాడు, ఈ యొక్క బండ పైన ఉన్నాడు. రాండి. ఉన్నాడా? అవును స్వామి. ఎబిరాడా స్వామి, ఎలా మాట్లాడేవో స్వామి. ఎబిరాడా స్వామి, ఎలా మాట్లాడేవో కోపము చేసేవు కోమలంగా. కోపంబు చేసేవు కోమలంగా, అద్దంబు చూతున్నాము దూనికిస్తున్నా, వద్ద పవలింతునా వారు జక్ష. మంతంబు నెత్తునా మరి క్రీడ చేతునా స్వామి. మంతంబు నెత్తునా మరి క్రీడ చేతునా, రమ్ము నా మీద దయయుంచి ప్రాణనాథ. ఎందులకనగా అడవి ప్రవేశానికి మాత్రం నీవైనా వచ్చా, నేనేమో వేటకు వెళ్ళా. అడవి ప్రవేశంలో నేను వేటకు వెళ్తే నీవు అడవి ప్రవేశంలో నాకు కలిశా, కానీ అడవిలో మూర్చ చెందా. కానీ ఇప్పుడైనా నాపైన ప్రేమ ఉంచే నీవు లేవు. లేచి నీ యొక్క గ్రామస్థలానికి వెళ్ళండి స్వామి. వారు జారి పరదక్షిణ చేస్తున్నాను, కానీ చేయక మాత్రం ఇంతవరకైనా లేస్తలేవి. ఎందుకని? పుణ్యమైతే పుణ్యమే, కానీ ఈ పుణ్యము మాత్రం చేస్తున్నాను కానీ నువ్వు లేస్తలేవు. మరి ఎందులకు స్వామి? ఇంకో విషయము, తుమ్మెద ఇప్పుడు ఇంత ప్రదక్షిణలు చేసినా నీవు మాత్రం ఇంతవరకు మాత్రం లేస్తాము లేదే, మరి ఇంకా ఏమి? ఏయ్ మంత్రి అమ్మా, మరి ప్రదక్షిణ చేస్తే లేస్తాడని చెప్పన్నావు మీ రాజు. మీ రాజు ఎందుకు లేస్తే లేడు? అక్కడ దేవత ఏం చెప్పాది అని అంటే, చుట్టూగా తిరిగి 5 ప్రదక్షిణలు చేసి అతని చేతిలో పుష్పం ఉన్నది, పుష్పాన్ని ముడితే లేస్తాడట లేకపోతే లేదట్నమ్మా. ఎందులకనగా? అమ్మా నువ్వు చంకన్ చక్రములు ముట్టావు. అవును రాజు లేవలి. మళ్ళా తర్వాత మన యొక్క మణిపథకమును ముట్టావు. అవును పచ్చల హారమును ముట్టావు. అవును కానీ అమ్మ రాజు లేవలేడు. అయితే మీ చేతిలో ఉన్నది ఏమి? పుష్పము. పుష్పము
ఆ పుష్పోన్మూర్తి మాత్రం లేస్తాడు లేకుంటే లేవడని చెప్పనుకున్నావా? అవును. ఒక విషయం ఏమిటి మంత్రి, ఆ పుష్పం అంటే ఏం పుష్పం నీకు తెలుసా? ఏమిటమ్మా తెలియదు. ఆ పుష్పమును ప్రేమ పుష్పం అంట. ఎన్నిటి ముట్టినా పువ్వును మాత్రం ముట్టేది కాదు. ఒకవేళ మాత్రం ముడితే ప్రేమ పెళ్లి రెండు జరగాలి. ఒకవేళ పువ్వును మాత్రం ముట్టారా ప్రేమ జరగాలి పెళ్లి జరగాలి. అయితే దాన్ని ఏమంటారంటే ప్రేమ పువ్వు అంట. ఎన్ని ముట్టినా మాత్రం ఆ ప్రేమ పువ్వును మాత్రం నిన్ను ముట్టాను. మీ యొక్క అడవిలో ఆ విధంగా ఉంటది కావచ్చు, కానీ మా యొక్క గ్రామంలో ఆ విధంగా కాదు. ఆ యొక్క పుష్పాన్ని ముట్టండి అమ్మ. మూర్చ చెందాడు నిజమే. అవును. కానీ పువ్వును మాత్రం నిన్ను ముట్టనోయి. నీవేమనుకున్నా మీ రాజు ఏమనుకున్నా కానీ మాత్రం నేను ముట్టేదాన్ని కాను ముట్టను. అమ్మా మీ దయన సుమ్మ. ఎట్లా? ఆ యొక్క పుష్పనైనా కానీ ముట్టండి, మా యొక్క త్రోవ పట్టుకుని మేము వెళ్తాము, మీ త్రోవ పట్టుకుని మీరు వెళ్తారు. అంటే పువ్వును ముడితే మాత్రము అమ్మా నీ త్రోవ పట్టుకుని నీ వెళ్ళు, మా త్రోవ పట్టుకుని నేను వెళ్తాను కానీ అవును ప్రేమ పెళ్లి మాత్రం జరగదంటున్నావా? అవునవును. మరి ఒకవేళ జరిగితే? ఈ యొక్క అడవి లోపల ఎవరు చూస్తారమ్మా? ఎవరు లేరు కదా. ఓహో, అడవి ప్రవేశంలో మాత్రము చూసేవాళ్ళు లేరమ్మా. ఏ ప్రేమ ఇక్కడ ఏమి పువ్వు ముట్టినా నువ్వు ఏమి చేసినా మాత్రం ఇక్కడ ఏమి లేదు. కానీ అమ్మ నువ్వు ముట్టు అంటున్నావా? అవునమ్మా. ఒక విషయం ఏమిటి? అడవి ప్రవేశంలో ఎవరు చూడకుండా గాని భూమి ఆకాశం రెండు సాక్ష్యం చూస్తుంటాయి. ఎందుకని? అబద్ధము నిజమును మాత్రము పలికించే వాళ్ళు ఏంటి? భూమి ఆకాశము రెండు. అయ్యో ఇక్కడ ఎవరు లేరని చెప్పి అనుకుంటాం. వాళ్ళు మాత్రం చూస్తే ఉంటారు, వాళ్ళు చెబుతే ఉంటారు. భూమిని మోసేది ఏంది భూదేవి? ఆమె చూస్తలేదా? ఆకాశము ఆకాశము చూస్తలేదా? ఇలాంటికి మాత్రం చూసుకుంటూ ఉంటాయి. అందులకని చెప్పి ఆ పుష్పను మాత్రం నేను ముట్టాను. లేదమ్మా ఒకసారి ముట్టండి. ధరణి స్త్రీ పాత్ర ఎందులకనగా? నేను మాత్రం ముట్టను. ఇదిగో మా అన్నలు వచ్చే సమయం ఉన్నది. ఒక్కరు కాదు 60 కోట్ల 10 వేల అన్నల తోడ పుట్టినాడు నా నాము ఒక్కదాను చెంచు లక్ష్మిని. ఇదిగో మా అన్నలను కలుస్తానికి అడవి ప్రవేశములు తిరుగుతున్నాను. తిరగగా తిరగగా ఆ మంత్రి నీవు మీ రాజు ఇద్దరు అడవి ప్రవేశంలో నాకు అగుపడ్డారు. సరేను, ఇప్పుడు మాత్రం నేను వెళ్తూనేమంటావు? అమ్మా ఒకసారి ప్రదర్శన చేయండి, నా మాట వినండి. సరేను, నీవన్న దానికి ఒకసారి పోనీ ఒకసారి చేశా. ఇదిగో రెండోసారి చేస్తా. చేయండి. గరుడాచలం, నీ గరుడాచలానికి మాత్రం తొందరగా వెళ్ళిపో స్వామి. అక్కడ ఎవరు ఉన్నారో ఏమో మాకా తెలియదు, కానీ అడవిలో మాత్రం ఉన్నావు కదా, అందుకని చెప్పి నేను వెళ్ళుమని చెప్పి అంటున్నాను. అడవిలో అడవి ప్రవేశంలో మాత్రము మూర్చ చెంది ఉన్నావే, కానీ
అక్కడ భద్రాచలం మాత్రము తొందరగా చేరుకోవడానికి వెళ్తావని చెప్పి ఇదిగో ఒకట రెంట ఉన్న రంగమూట ఇదిగో ఇన్ని ప్రదక్షిణలు చేస్తేను కానీ స్వామి నీవు లేస్తలేవు మరి లేవని దానికి మాత్రము నేను వెళ్ళిపోతాను మంత్రి ఇదిగో ఇక్కడ ప్రదక్షిణ చేశాను మీ రాజు లేస్తలేడు నేను మాత్రం పువ్వును ముట్ట అమ్మా ఒకసారి ముట్టండి అంటే అమ్మా మీ దయను సుమ్మా ధరణి శ్రీ భద్రాగిరి వాస స్వామి మాత్రం ముట్టమన్నావు పువ్వును ఎలా ముట్టాలి మంత్రి పువ్వును ఎలా ముట్టాలి ఆ ముడదామంటే మాత్రం ప్రేమ పెళ్లి జరిగేటట్టుగా ఉన్నదని చెప్పి అటువంటిది ఉన్నది నేను ఎట్లా ముట్టాలి లేదమ్మా ఈ యొక్క హారణ్యంలో ఎవరు చూడరు సరే ముట్టండి ముట్టవలేనా సరే ముడతా ఏ ముదు ముదు పెళ్ళాడు కూడి భద్రగిరి చేరు ప్రదక్షిణ చేశావు నేను మూర్చపడ్డాను నరసింహస్వామి నారాయణ మూర్తిని మూర్చబడ్డాను కావున ఐదు చుట్లు ప్రదక్షిణ చేసి నా చేతిలో ఉన్నది ఏమిటి పుష్పము ఆ పుష్పము ఏమని తెలుసమ్మా బాస ప్రమాణం చేసినట్టు నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళాడను ఆ పుష్పాన్ని ముడితే నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళాడనని బాస ప్రమాణం చేసినట్టు అందుకే నన్ను ఇప్పుడైనా పెళ్ళాడుమని నీ వెంబట పడుతున్నాను అనుకున్నావా పెళ్ళాడుమని చెప్తున్నానే ఒక చిన్నది విషయం ఏమి ఆ పుష్పమును ముట్టేదే కాదు నేను ముట్టాను కానీ ముట్టినాక తర్వాత కళ్యాణం వేరే వాళ్లతో మాత్రం జరగదు పువ్వును ముట్టినప్పుడు నీకు నాకే కళ్యాణం వస్తావు సరేను కాని కళ్యాణం చేసుకుంటాను కానీ కళ్యాణం ఏమేమి ఎలా ఎలా జరుగుతుంది అలానే కాదు చూడు ఇప్పుడైనా నీవు నన్ను పెళ్లి చేసుకుంటేనేమో సరే సరే లేకున్నా ఒక మాట ఏమిటయ్యా చూడురా మనమైనా ఐదు చుట్టులో ప్రదక్షిణ చేసి పుష్పం పట్టాలి దాన్ని ఏమంటారు నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళాడను అన్న అర్థం కదా ఇప్పుడైనా ఆ యొక్క కృష్ణ వంశోద్ధారకుండ్రని అలనాడు ఆ యొక్క శ్రీకృష్ణ వంశోద్ధారకుండా పుట్టినప్పుడు అప్పుడు మన్మధుడు పుట్టాడు నాకు ఆ యొక్క అవతారం లోపల ద్వాపర మధుర గోపాలుడు వైపు పుట్టి ఆ యొక్క జన్మంలో గానీ నీకు ఏక కుమారుడు ఉన్నాడు మన్మధుడు ఆ మన్మధుని వద్ద మన్మధ భానం ఉన్నాడు ఆ మన్మధ భానము తెప్పించి అనగా మన్మధుణ్ణి మాత్రము పిలిచి ఆ యొక్క మన్మధ బాణము యొక్క చెంచులక్ష్మికి వేయించి అప్పుడైనా మన్మధ విరహతాపం పుట్టించి అప్పుడు కళ్యాణ ఉత్సవం చేసుకుంటాను ప్రేమ లేనిది పెళ్లి చేసుకోను అంటున్నారు మనకు ప్రేమ నీ మనసు నా మనసు కలిస్తేనే మనకి ప్రేమ అందుకే ఈ తక్షణమున మాత్రము దీన్ని వేడుకుంటాను రావే 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 చలి రావే సలపటానికి నీ పైన నా మనసు వెళ్ళాదే మనం ఇరువురం కలిసి ప్రేమించుకున్న తర్వాతనే నీ మనసు నాకు తెలిసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకునేవాడను మరి నా పైన మనసు భ్రమ ప్రేమ మరి నీ వద్ద ఉన్నాదా లేదని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకే ఈ తక్షణమున నేను మాత్రం మన్మధుణ్ణి ఇక్కడ పిలిపించి ఆ యొక్క విరహ బాణం ఏపిస్తాను నీవే నీవే నాదా నీవే
తీర్చడమున నా యొక్క కోరిక తీర్చడము నీ వంతు, నీ కోరిక తీర్చడము నా వంతు. కనుక ఈ తక్షణమున నీ పైననే మనసు ఉన్నాను. కానీ నీవు నేను ఇంత మూర్చ పడి ఉండగా 5 సెట్లు పరిచయం చేశావు, ఆలన పాలన చేశావు, చెక్కు చక్రములు పట్టావు. కానీ అమ్మ, నాకు కావలసింది ప్రేమనని చెప్పి నీ వెనకల పడి ఉన్నాను. కానీ నీవు మాత్రము నన్ను విడనాడకుండగా నీవు వెళుతున్నావు. ఇది 3వ భాగము సమాప్తం. తర్వాత 4వ భాగము మన్మధుడు మూర్చ బాణము తీసుకువచ్చి లక్ష్మీ నరసింహస్వామికి ఇయుట 4వ భాగములో ఇది జరుగుతున్నది. ఇంతవరకు దాకా 3వ భాగం వినిపించిన వారు పులింటి లచ్చరాం బృందం వారిచే దని గ్రామం మండల సారంగపురం. మరి సభ్యులు పులింటి లచ్చరాం, పులింటి మురళి, పులింటి సాగర్, పులింటి సాయన్న, పులింటి భూమన్న, పులింటి వెంకటి, మరి ఈ యొక్క కోరస్ పులింటి నీలమ్మ, పులింటి మొగులమ్మ, పులింటి ప్రమీల, పులింటి సులోచన వీరిచే ఈ యొక్క చెంచులక్ష్మి నాటకము ఇంతవరకు దాకా యక్షగణం చిందు భాగవతం వినిపించాం. భూమి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.